హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ పొమ్మ స్కూల్. ఏం చేస్తున్నారు స్పెషల్? ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పండి. మిరపకాయ బజ్జీ అండి. మిరపకాయ అంటే కాయ కాయ పడింది. మిర్చి బజ్జీ అంటే కోసి. మొక్కలు ఏం చేసుకుంటారు అవి? రేపటి పూలు అయిపోతాయి. ఓకే. తమలపాకు అయితే కోసుకెళ్తాను. అది ఏం చేస్తారు మనం తిన్నాక చెప్దాం. ఇది తమలపాకు బజ్జీ అండి. లేత ఆకులు కోసుకెళ్దాం. ఓకే, తమలపాకు బజ్జీ అంటండి. తమలపాకు బజ్జీ అది వచ్చేసి వామ్ వామ్. ఎవరు చేస్తున్నారు? దాస్ గారు అండి. మరి దాస్ గారు ఇది 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 ఏం చేస్తున్నారు కపుల్స్? ఈవినింగ్ స్నాక్స్ అండి, మిరపకాయ బజ్జీలు, వామాకు బజ్జీలు, తమలపాకు బజ్జీలు. ఇదిగోండి స్టఫ్డ్ మిరపకాయలు రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పెట్టుకోండి. బజ్జీకి పిండి రెడీ చేసుకున్నాం. ఎంత మంది ఉన్నారో అందరూ వెయిట్ చేస్తున్నారండి తినడానికి. పాపం ఇప్పుడు ఈ వామాకు వామాకు చేస్తారు, తమలపాకు, ఉల్లిపాయల స్టఫ్, తర్వాత పాలకూర పకోడి, తర్వాత పచ్చిమిర్చి పకోడి. సరిపోదా? అన్ని పకోడీ చేస్తాం. చూసుకోండి సరిపోలేదు. ఎక్కువ వేసేసుకుంటే బాగా తెలుసుకో. అంటే ఇంకా చాలా ఆకులు ఉన్నాయి. ఆకులు ఆనియన్ బజ్జీ కూడా వేసుకోవచ్చు. రౌండ్ రౌండ్ సరిపోదా? ఎక్కువ తాగండి. సరే, ఇప్పుడు వచ్చేసి మనం ఎప్పుడు యథావిధంగా హార్వెస్ట్ చేద్దామండి. కొన్ని వంకాయ, ఆ టమాటా, పచ్చిమిరపకాయ, నిమ్మకాయలు వచ్చినాయి. ఈరోజు అయితే సొరకాయ మేము సాంబార్ చేసేసుకున్నాం కాబట్టి అది లేదు. రండి, మరి కొంచెం లేట్ అయిపోతుంది కాబట్టి మనం హార్వెస్ట్ మొదలు పెడదాం. ఫస్ట్ మనం నిమ్మకాయల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. చూడనా కిషన్, అది కొంచెం మల్లికార్జున కిషన్ అట్లా ఇద్దరు. పాదులు అది వేరే పాద ఎక్కించాం కదండి. బజ్జి ఇది తెచ్చేస్తున్నా. ఓకేనా? కోసినాక చూద్దాం. ఇంకో చూడండి మల్లికార్జున గారు, అది పండింది మీ ఎదురుగుండా. అది ఒక కాయ ఈ లైన్.
అది పండిందండి. ఇగోండి ఏమండి, ఇంకా అయిపోయినాయిలేండి. పెద్ద వరకు బాగానే కోసేసాం, ఇంకుంటే ఎక్కడన్నా ఉండాలి కానీ. బజ్జీలు అంకుల్ ఎలా ఉంది ఫేమస్? సూపర్ అండి మీ ఫామ్స్, మీ ఫామ్ అటువంటి అది మాకు కూడా ఒకటి కట్టిస్తారని చెప్పి మీ దగ్గరికి వచ్చాం. సైట్ ఎంతలో వస్తుంది, ఎంత అయితే కట్టించుకోవచ్చు, మీకు ఎంత కాస్ట్ అయింది, ఇవన్నీ చెప్పండి. మేము కూడా ఒక్కటి మీ ద్వారా ఒకటి చేయించుకుంటాం. ఓకే వేసారా? కాదు తినండి, కూర్చోండి, కాసేపు కూర్చుని మాట్లాడదామంటే ఇగో ఏటి మనకి కోస్తాను కోస్తాను అంకుల్. అంటే వంకాయలు చూసుకుంటూ వస్తున్నా, వంకాయలు అయింది ఈసారి, వంకాయలేనండి ఇదిగా వచ్చినవి. ఇస్తాను అంకుల్. మొన్న జున్నుపాలు అడిగారు కానీ నేనే వండేసిన జున్ను ఇంట్లోను. కొన్ని పాలు ఉన్నాయి, మీకు ఇంకా జున్నే పంపించాలి అది కావాలంటే. పాడైపోయినాయండి, మంచి కాయ ఎంత బాగున్నాయండి కాయలు. కాకపోతే ఇట్లా భూమిలో పడి నేల మీద పడేసరికి ఖరాబ్ అయిందండి, అసలేని మనసుకి బాధ అనిపించింది. ఏట్రా బుడ్డోడు, ఆ పువ్వు తీసేయండి. అయినాను ఏది అటు మళ్ళీ వైరింగ్ ఉంది, కరెంట్ వైరింగ్ ఉన్నాయి, సరిపోతాయండి. మళ్ళీ తీసుకొస్తానండి, మీ వరకు అట్టుకెళ్ళండి మీకు కావాలి. చూసారా కింద మూడు వచ్చేవా, కింద కిందకి కనిపిస్తలేదు కావద్దు గారు, మేము వచ్చేసరికి మే
తీసుకోండి. ఏమండి రండి రండి, వేడి వేడిగా ఉందంటే ఒకటి తినండి. దాసుగారు స్పెషల్ బజ్జి, మీరు కూడా రండి తినండి. చాలండి, ఇంకాను తిన్నారుగా పిల్లలు కూడా. మందర పువ్వులు కవర్ వదిలేసి వెళ్ళిపోతున్నారే, దగ్గర పెట్టుకుంటే ఇవ్వండుగా. మరి వాటితో మీకు కొన్ని ఫ్లవర్స్ ఇస్తాను అంటే, మీరు బాగా పెంచుతారు కదా ఈ మొక్కలు కూడా. అవునా, మరి కోసైపోయారా? ఎందుకు కోసేయండి. ఆరోగ్యానికి మంచిది కదండి ఇది, మనం కర్రీ చేసుకుంటే. ఇదిగోండి. ఏ దాస్ గారు చెప్పేయండి, దాస్ గారు చెప్పండి. ఏంటంటే వామ్ బజ్జీలు అండి, నైట్గా బజ్జీలు. తమలపాకు బజ్జీ వేసారు, తమలపాకు బజ్జీ ఇంకా వేయలేదండి. మీదే ఇది అంత వంకరగా ఉంది అండి. నాకు చిట్టి బాబు బాయ్ అండి. అవలే ఇంకా కాటే అయితే నిమ్ము యాడు చిన్నగా ఉన్నాయండి. ఇంకను బాగా మంచిదండి, బాగుంటుందండి. ఇవే బాగుంటాయండి, ఇంకొంచెం అయితే మళ్ళీ పీస్ వచ్చేస్తుంది. మొన్న కట్ చేశాను కదండి, బాగా వచ్చినాయండి. ఇవి వస్తున్నాయండి, ఇంకొన్నాయిలేండి బుడ్డ బుడ్డ. ఇవి బాగానే బాగుంది రా దాసుగారు టేస్టు. బీరకాయనండి, మన బీరకాయకి దీనికి తేడా ఏమి లేదండి, ఇంకా రుచిగానే ఉంది. మొన్న ఉండాను కదండి, ఏమో ఎప్పుడు అండలేదు కదా అనుకున్నాను కానండి, బాగుందండి. పెసరపప్పు అలాగైనా బాగుంటుందండి. కరివేపాకు తీసుకున్నారా? సొరకాయ ఉందండి, ఇక్కడ ఒక కాయ ఉంది, మంచి కాయ ఉందండి. చెట్టు చోట కనిపిస్తలేదు ఇదిగో కాయ, ఇక్కడే ఉంది చూడండి. పైకి ఎక్కినాయి కదండి, కనిపిస్తలేదు. ఇందాక అక్కడ భలే లేతగా ఉంది, ఇది లేతగా ఉంది. చీట అయిందిగా, హార్వెస్ట్ చేసేసరికి చీట అయిపోయింది. ఇవ్వండి, బెండకాయలు ఉన్నాయండి, లేత బెండకాయలు. మీ ఒక్క సొరకాయ, నెత్తి బీరకాయ అండి, పైన ఇవన్నీ ఉన్నాయండి. ఇది రెండో సొరకాయ అండి, ఆకులు
ఆకుల చాటున కనిపించలేదండి ఇది ఆనపకాయ. అగో చెట్టు చాటున అండి, ఆకులో ఉన్నదండి కాయ ఆనపకాయ. ఈరోజు హార్వెస్ట్ అండి, మా ఫామ్ లో వచ్చిన హార్వెస్ట్ అండి. ఇగో కరేపాకు, చిన్నగా వంకాయ అండి సాంబార్ లో వేసుకుని అని వంకాయలు, ఆనపకాయ ఒక కాయ అయిపోయిందండి సాంబార్ కి ఇంకో కాయ. ఇగో అండి నేతి బీరకాయలు, అరటి పువ్వులు, టమాటా, నిమ్మకాయ అండి. ఇగో ఇవేమో వేరే వంకాయ అండి, నల్ల వంకాయ. ఇగో చూడండి ఇంతవరకు మన ఫామ్ లో వచ్చినాయి అండి హార్వెస్ట్ కాయగూరలు అండి ఇవి. అది మరి ఇవి తిని చూసి మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి టేస్ట్ చెప్పాలన్నమాట. తినండి. అదే కదా, కూర వండుకుని తిని తర్వాత నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చెప్తాం. కరేపాకు బాగాలేదండి ఈసారి, ఎందుకు చేయడం మన చెట్లు అన్ని కట్ చేసేసాను రాజు గారు, పెద్ద చెట్టు కూడా ఇంకా కట్ చేద్దామని. సర్లే కొన్ని రోజులు ఇంకా కట్ చేద్దాం, మీ రెండు సిగురులు వచ్చాక అది కట్ చేద్దామని ఉంచాను. దగ్గరికి వెళ్ళాడు అలాగా డాడీ.